కోనలపేట మండలం మామిడిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన మామిడిపల్లి సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జరిగే మాఘ అమావాస్య జాతరపై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని బుధవారం రోజున ఏర్పాటు చేశారు. వేములవాడ రాజన్న అనుబంధ దేవాలయమైన కోనలపేట మామిడిపల్లి శ్రీ సీతారామ స్వామి వారి ఆలయంలో జరిగే మాఘ అమావాస్య జాతరపై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని ఆలయ అధికారులు బుధవారం నిర్వహించారు. గత సంవత్సరం కరోనా ప్రభావం వల్ల జాతర నిర్వహించగలిగిపోయామని, ఈ సంవత్సరం అన్ని పరిస్థితులు అనుకూలించడం వల్ల జాతరను భారీ ఎత్తున నిర్వహించేందుకు సమావేశంలో చర్చించారు. అంతేకాకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసే ఏర్పాట్లపై కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. నెక్స్ట్ మీటింగ్ జిల్లా చైర్మన్ గాని ఎంపీ గాని ప్లస్ కార్యక్రమాలతో పాటుగా, అంటే ఇప్పుడు మనము ఇసారి జాతర జమచ్చి ప్రచారం చేద్దామని ఉద్దేశం కొద్దీ నెక్స్ట్ అంటే ఇంకో రివ్యూ మీటింగ్ అంటే నెక్స్ట్ వారం తరగతి మీటింగ్ పెడదాం. ఆ మీటింగ్ జిల్లా పరిషత్ కానీ ఎంపీ కానీ ప్లస్ సెస్ డైరెక్టర్ ముగ్గురు కూడా మీ లోకల్ ఇప్పుడు మనం మార్కెట్ చేయడం ఆయన కూడా ఇంతకుముందు చెప్పినా కానీ అంటే ఆయన ఆ లోపల మన రెగ్యులర్ చేసిన వర్క్స్ లేదు. నెక్స్ట్ 10 డేస్లో మిగతా రెగ్యులర్ చేసి పని చేసుకుంటూ ఆ 10 డేస్ తర్వాత మనం పెద్ద మీటింగ్ పెట్టి ఇంకా మీతో కార్యక్రమం పూర్తి చేద్దాం. ఇంకా మీకు వర్క్స్ అవసరం ఉంటాం జిల్లా పని పనులు మీరైతే వాళ్ళు చేస్తారు కాబట్టి ఆ విధంగా చేసినట్లు త్వరపడాలని చెప్పండి. మన దేవస్థానానికి కొడుతున్నారు చాలా మంది వస్తున్నారని చెప్పి సమాచారం. ఆ మేరకు ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి చర్యలు తీసుకునే దాని విషయంలో మనం ప్రీవియస్ మీటింగ్ అంటే తర్వాత మళ్ళీ రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఆ లోపల ఆ రివ్యూ మీటింగ్ వరకు మనం చేయవలసిన పనులు కొంతమేర చేసుకొని ఆ రివ్యూ మీటింగ్ లో మనం ఎంతవరకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉన్నది చూసుకోవడం కోసం ఏర్పాటు చేసుకుందాం. ముందుగా ప్రజారోగ్య డిపార్ట్మెంట్ నుంచి మీ ఏర్పాట్లు ఆలయ కమిటీ వారు మరియు సర్పంచ్ వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన ఆఫీసర్లందరికీ మరియు గ్రామ పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స కేంద్రం గత ఇంత పూర్వం ఎట్లా చేశామో అదేవిధంగా మేము మా స్టాఫ్ అందరం ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స కేంద్రాన్ని మేము పెడతాం. ఇక్కడ మీ యొక్క సహకారం తీసుకొని అన్ని మంచిగా జరిగే విధంగా చూసుకుంటాం మా డిపార్ట్మెంట్ తరఫున. ఓకే సార్, శానిటైజర్ పరంగా కానీ మాస్క్ల పరంగా కానీ ఏమన్నా ఫస్ట్ ఎయిడ్ ఏమన్నా దెబ్బలు కలిగినా ఇంకేమన్నా ఫస్ట్ ఎయిడ్ సంబంధించింది మేము చూసుకుంటాం సార్. ఇంకా ఏమన్నా కావాలంటే కూడా మా పై అధికారుల ద్వారా కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. అది చెప్తాం సార్, మా అంటే మనకు డాక్టర్ ఇన్ఛార్జ్ ఉన్నారు ఇప్పుడు మా సార్కు చెప్పి అన్ని సౌకర్యాలు సమకూరే విధంగా తోటి మాట్లాడతాం సార్. మాట్లాడి కోనలపేట మండలం మాడిపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మాఘ మాస జాతర జనవరి 21 కలదు. అట్టి జాతర సందర్భంగా ఏర్పాట్ల గురించి మండలంలోని అధికారులందరినీ పిలిపించి సమావేశం ఏర్పాటు చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించుట కొరకు ఏ డిపార్ట్మెంట్ ఏ చర్య కైకొనాలనే విషయంలో చర్చించి అట్టి పనులను జాతర వరకు పూర్తి చేయాలని చెప్పి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంతరాయాలు జరగకుండా త్రాగునీటి సౌకర్యం కానీ వైద్య సౌకర్యం కానీ బస్ సౌకర్యం కానీ విద్యుత్ సౌకర్యం కానీ దేవస్థానం తరపున నుండి మరియు మండల అధికారుల నుంచి కానీ ఎవరితోటి ఏ సౌకర్యం అవసరం ఉంటే సౌకర్యం తీసుకొని అభివృద్ధి పనులన్నీ చేసుకొని జాతరను విజయవంతం చేసుకుంటే కొరకు